ఏపీలో ఎల్లుండి కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో ఎంతమందికి అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు బీజేపీ తరపున ఇద్దరు, జనసేన నుంచి ముగ్గురు, నలుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రివర్గంలోకి బీజేపీ, జనసేన నుంచి ఎవరెవరిని తీసుకోవాలని దానిపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీల అగ్రనేతలు జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక బాబు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. ఏపీలో ఎల్లుండి కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లాయ్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, ఎల్లుండి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఆయనతో పాటు మొత్తంగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులకి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా మొత్తం ఒకేసారి పెద్ద ఎత్తున ఎటువంటి జాప్యం లేకుండా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఒకేసారి విడుదల చేశారు. సో ఇప్పుడు కూడా ఎటువంటి గ్యాపులు లేకుండా మొత్తం 25 మందితోనూ తనతో సహా 25 తనతో పాటు 25 మంది కేబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకా కసరత్తు అనేది ఇంకా పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో తొలి విడతలో కొంతమంది మంత్రులు, అంటే 10 నుంచి 15 మంది మంత్రులకే సరిపెడతారన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు, మరొకవైపు జనసేన బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా కేబినెట్లో చోటు కల్పించాల్సిన అవసరం ఉంటున్న ఈ పరిస్థితుల్లో విడతల వారీగా కాకుండా ఒకేసారి మొత్తంగా అందరి కేబినెట్ మొత్తానికి ఒకేసారిగా ప్రమాణ స్వీకారం చేయించేస్తే బాగుంటుందన్న ఫీడ్బ్యాకే ఎక్కువగా టీడీపీ అధినాయకత్వానికి కావచ్చు, కూటమి పార్టీల అధినాయకత్వాలకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మేరకు ఒకేసారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మొత్తంగా ఒకేసారి ఉండొచ్చన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరెవరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. కేబినెట్ కూర్పు ఏ విధంగా ఉండబోతుందన్న అంశానికి సంబంధించి కూడా విపరీతమైన విస్తృతంగా రకరకాల అంశాలు ప్రచారంలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జనసేన కేబినెట్లో చేరే అవకాశాలు, కేబినెట్లో చేరేందుకు నిర్ణయం తీసుకుంది, దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇస్తారన్న అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరొక వైపు చూస్తామంటే బీజేపీ నుంచి కూడా ఒకళ్ళు లేదా ఇద్దరుకు స్థానం కల్పించే అవకాశం కనిపిస్తుంది. అలాగే జనసేన ప్రతినిధులుగా ముగ్గురు లేదా నలుగురికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన కసరత్తు చంద్రబాబు నాయుడికి, లేకపోతే కూటమి పార్టీలకి కొంత కత్తి మీద సాము లాంటి వ్యవహారంగా కనిపిస్తుంది. దాదాపు ఈ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 5-6 మంది రేసులో ఉన్న ఈ సందర్భంలో సో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు విశాఖపట్నంలో కావచ్చు, ఇతర ముఖ్యమైన జిల్లాలు గతంతో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 8 జిల్లాలు స్వీప్ అయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో 164 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ సందర్భంలో రకరకాల సమీకరణాలతో పాటుగా పెద్ద ఎత్తున కేబినెట్లో తమను తీసుకోవాలంటే తమను తీసుకోవాలన్న ఒత్తిడి కూడా అధినాయకత్వం మీద వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అన్ని అంశాలను బేరేజు వేసుకుని సామాజిక సమీకరణాలను, అలాగే ఆయా జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా చూసుకుని, అలాగే పార్టీకి సంబంధించిన సీనియారిటీ, మరొకవైపు లాయల్టీ, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు చూస్తామంటే ఈసారి కేబినెట్ మీద కొంత యూత్ ముద్ర ఉండే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో సీనియర్లకు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చోటు ఉంటుంది అనుకున్న భావిస్తున్న వాళ్ళలో కొంతమందికి చోటు దక్కుతుందా లేదన్న అంశానికి సంబంధించి కూడా కొంత ఆసక్తికరమైన చర్చ అయితే ఇటు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. సంతోష్. అయితే పిఎంఆర్, ఇప్పటి వరకు ఉన్న మంత్రివర్గ కూర్పు ఏమైనా జరిగిందా? ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నారు? అంటే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఆయా జిల్లాల్లో ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఎవరైతే గత 5 ఏళ్ల కాలంలో ఇబ్బందులు పడిన వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన జాబితాను సిద్ధం చేసుకుంటుందని తెలుస్తుంది. మరొకవైపు జనసేన పార్టీకి సంబంధించి కూడా కొనతాల రామకృష్ణ కావచ్చు, ఇటువంటి అలాగే మండలి బుద్ధప్రసాద్, నాదెండ్ల మనోహర్, సో ఇటువంటి వాళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకవైపు బీజేపీ పార్టీ విషయానికి వచ్చేసరికి సుజనా చౌదరి, అలాగే సత్యకుమారు, అలాగే విష్ణుకుమార్ రాజు వీళ్ళ పేర్లు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.
వీళ్ళలో ఎవరవుతారన్న ఆసక్తి కూడా కనిపిస్తోంది. మరొక వైపు చూస్తామంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు వీళ్ళని లేకుండా పెద్ద ఎత్తున దాదాపు 135 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవడంతో కొంత కూర్పు అనేది చాలా కష్టసాధ్యంగా ఉన్నట్లుగానే తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో అన్ని సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని ఈ కూర్పు చేపట్టే దిశగా అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ కూర్పు చేపట్టే దిశగా కసరత్తు ప్రస్తుతం కొనసాగుతోంది. సంతోష్, థ్యాంక్ యూ.